ఈ గ్రామానికి ఏమైంది? ఎక్కడ చూసినా మొండిగోడలు, అంతటా నిశ్శబ్దం. రాత్రైతే వింత అరుపులు, తెల్లని రూపాల కదలిక. ఒకప్పుడు ప్రజలతో కలకలలాడిన ఈ గ్రామం ఇప్పుడు ఎందుకు ఇలా వల్లకాడిలా మారింది? అనగనగా ఓ గ్రామం, అందులో సుమారు 1600 మందికి పైగా నివసించేవారు. ఒకరోజు ఏమైందేమో తెల్లవారేసరికి ఊరంతా ఖాళీ. నిత్యం సందడిగా కనిపించే ఆ ఊరిలో గాలిహోరు తప్ప మరే అలికిడి లేదు. ఇప్పటికీ ఆ గ్రామంలో ఎవరూ నివసించే సాహసం చేయడం లేదు. ప్రస్తుతం మొండిగోడలు, పిచ్చి మొక్కలు తప్ప అక్కడ ఏమీ ఉండవు. నేలమట్టమైన సుమారు 600 ఇళ్లతో భయానకంగా కనిపించే ఈ ప్రాంతం క్రమేణా పర్యాటక స్థలంగా మారింది. సో మీకు ఈ ప్రాంతం చూడాలని ఉంటే వెంటనే రాజస్థాన్కు బయలుదేరండి. జైపూర్ నుంచి 587 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. అదే హాంటెడ్ విలేజ్, కుల్దారా గ్రామం. రాజస్థాన్లో అనాదరణకు గురైన ఈ గ్రామం జైసల్మేర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. అదే హాంటెడ్ విలేజ్, కుల్దారా గ్రామం. ఈ గ్రామం వేల సంవత్సరాల పాటు వందలాది మంది జనాభాను కలిగి ఉండేది. అయితే సుమారు 200 ఏళ్ల క్రితం ఒకనొక రాత్రి ఆ గ్రామంలో ఉన్న మొత్తం జనాభా ఎలాంటి ఆనవాళ్లు లేకుండా మాయమైపోయారు. ఇలా ఊరు ఊరు ఖాళీ అవటానికి అసలు అప్పుడు ఏం జరిగింది? ఆ ఊరి దివాన్ బెదిరింపులకు భయపడి రాత్రికి రాత్రి 84 గ్రామాల ప్రజలు మాయమైపోయారు. ఆ గ్రామ ప్రజలపై దాడి జరిగినట్లుగాని, ఎటువంటి అనూహ్య సంఘటనలు జరిగినట్లుగాని ఎటువంటి అనుమానాలు లేవు. కానీ ఆ గ్రామ ప్రజలంతా ఎక్కడికి వెళ్లారో, ఏమైపోయారో ఎవరికీ తెలియదట. అయితే ఆ గ్రామ ప్రజలు ఏమైపోయారో తెలుసుకోవడానికి వెళ్లిన వారు ఎవరికీ అంతుపట్టని విధంగా మరణించారు. ఈ సంఘటన జరిగి 200 ఏళ్లకు పైగా ఆయన ఇప్పటికీ ఆ గ్రామంలో కాదు కదా, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా ఇల్లు కట్టుకోవడానికి ఎవరు సాహసం చేయటం లేదు. ఇక దెయ్యాలపై పరిశోధనలు చేయడానికి వెళ్లిన వారికి అక్కడ విచిత్రమైన పరిస్థితులు, అనుభవాలు ఎదురయ్యాయని చెప్తారు. అందువలన ఈ గ్రామంలోకి సూర్యోదయం, సూర్యాస్తమయం మధ్యలో మాత్రమే పర్యాటకులు సందర్శించడానికి అనుమతిస్తారు. ఇక అక్కడ 200 సంవత్సరాల నాటి మట్టి ఇల్లు చూడవచ్చు. ఈ గ్రామంలో 500 సంవత్సరాల పాటు పాలివాళ్ బ్రాహ్మణులు ఉండేవారట. అక్కడి క్రూరమైన పాలకులు వాళ్ళని గ్రామం వదిలి వెళ్లమని బలవంతం చేశారు. అందువలన ఆ గ్రామం పాలివాళ్ బ్రాహ్మణులచే శపించబడిందని చరిత్రలో ఉన్న ఒక కథనం. అయితే స్థానికుల కథనం ప్రకారం అప్పట్లో జాలిం సింగ్ అనే మంత్రి గ్రామ పెద్ద కూతుర్ని వివాహం చేసుకోదలిచాడు. కానీ స్థానిక ప్రజలు ఈ వివాహాన్ని నిరాకరించారు. కక్ష కట్టిన జాలిం సింగ్ గ్రామస్తులను హింసించి పన్నులు పెంచేవాడు. దీంతో గ్రామస్తులు గ్రామాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకుని వెళ్తూ ఆ ఊరిని శపించారు. అందుకే అప్పటి నుంచి కుల్దారాతో సహా చుట్టుపక్కల ఉండే 84 గ్రామాలు ఖాళీగానే దర్శనమిస్తాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ కుల్దారా గ్రామాన్ని హాంటెడ్ విలేజ్ అని ఎందుకంటారు? మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. అదేవిధంగా యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సపోర్ట్ చేసి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నంత వరకు మీకు జై హింద్.